వైకుంఠ ఏకాదశి ఈ నెల 13వ తేదీన వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది. ఎవరైతే ఈ రోజున వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు మరణ అనంతరం వైకుంఠ ధామంలో శ్రీహరి పాదాల చెంత చోటు సంపాదించుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నదీ స్నానం అందరికీ సాధ్యం కాదు కాబట్టి ఇంట్లోనే అయినా తలస్నానం చేసి హరినామస్మరణ చేయడం మంచిది. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించుకోవాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి ఆయనను ప్రతిమలకు కొలుచుకోవాలి. కొందరి ఇళ్లలో ఈ రోజున విష్ణుమూర్తికి కలసం పెట్టే ఆచారం కూడా ఉంటుంది. పూలతో పాటు హరికి ప్రీతిప్రాతమైన తులసీ దళాలతో స్వామిని పూజించాలి. ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుంది అంటారు ఆధ్యాత్మిక పండితులు. ఏకాదశి రోజు రాత్రి భగవన్నామ స్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనస్సును ఉపవాసంతో శరీరాన్ని అదుపు చేసుకుని వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకని లౌకికమైన ఆలోచనలను వేటికి తావివ్వకుండా కేవలం హరినామ స్మరణ మీదే మనస్సును లగ్నం చేయాలి అని చెబుతారు ఆధ్యాత్మిక పండితులు. ఇలా నిష్టగా ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి ఇహ పరశాంతి లభిస్తుందని చెప్పేందుకు ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం సుకేతుడనే రాజు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి సంతానాన్ని పొందాడు కాబట్టి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా పిలుస్తారు.